ఆ బుద్ధి ప్రచోదనం అన్నదొక్కటి లేదనుకోండి, చదువు వస్తుందేమో కానీ సంస్కార బలం ఏర్పడదు. సంస్కార బలము ఏర్పడనటువంటి చదువు తల్లిదండ్రులు తల ఉంచుకోవడానికి పనికొస్తుంది, తత్సంబంధీకులందరూ తల ఉంచుకోవడానికి పనికొస్తుంది, కానీ అది అభ్యున్నతి హేతువు మాత్రం కాదు. ఈయన చేసిన నేరం ఉండదు. వీళ్లబ్బాయే లంచం పడుతూ తెరిచిపోయి జైల్లో ఉన్నాడని చెప్పుకుంటే చాలు. అంతకన్నా అపకీర్తి, అంతకన్నా సిగ్గుతో తల ఉంచుకోవలసిన స్థితి తల్లిదండ్రులకి ఇంకేముంటుంది? ఆయన పాపం ప్రావిడెంట్ ఫండ్ అమ్మి కొడుకుని చదివించాడు, ఆయన దోషం లేదు. కానీ ఆయన ఎందుకు తల ఉంచుకోవాలి? ఆయన ఎందుకు క్యారేజీ పట్టుకుని జైలుకి వెళ్ళాలి? ఆ వయసులో ఆయన ఎందుకు లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు చూపించి బెయిల్ అప్లికేషన్ మీద ఆయన ఎందుకు సంతకం పెట్టాలి? అంటే ఆ కొడుక్కి బుద్ధి లేదు, చదువు ఉంది. బుద్ధి ఉండి ఉంటే ఈయనకి అగచాట్లు వచ్చి ఉండేవి కావు. అందుకే పిల్లలందరితోటి సరస్వతీ ప్రార్థన తప్పకుండా చేయిస్తారు, అమ్మా నువ్వు మా బుద్ధులను ప్రేరేపించదవుగాక, దాని వలన సంస్కార బలం ఏర్పడాలి అని. అది లేకపోవడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో, మాట ఎందు వచ్చేటటువంటి వైక్లభ్యం జీవితాన్ని ఎంత దూరం తీసుకెళ్తుందో భారతం మనకి నిరూపణం చేస్తుంది.